తెలంగాణ ఆకాంక్షల వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వకంగా నమస్కారాలు మనం ఈ రోజు జయశంకర్ గారు చెప్పినటువంటి తెలంగాణ సాధన కొరకు మనం భావజాల వ్యాప్తి చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం అన్ని వర్గాలు మొత్తంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై పోరాటం చేశారు ఈ రోజు మనం ప్రధానంగా తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనేక అంశాలని తెలివద్రన శత్రువును పొగుడుకుంటూ పోతుంటుంటే మనం బలహీనమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి శత్రువు ప్రస్తావన లేకుండా ఇప్పుడే దాసో శ్రవణం చెప్తా ఉన్నాడు మనకు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడి వ్యవస్థను ఏ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం జరగాలనేటువంటిది చర్చ జరిగితే బాగుంటుంది అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ నేను ఈ వేదిక ద్వారా కళాకారులను కోరుతా ఉన్నాను కళాకారుల ఆనాడు ఏ ధూమ్ధోన్ ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తి చేశారో ఇయ్యాల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడ్డది అన్ని వర్గాలు ఇలా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన గొంతులన్నీ అణచివేతకు గురైతున్నాయి అనేటువంటి అంశాన్ని మళ్ళీ ప్రజలకు పోయేటువంటి ఒక పాట ద్వారా ఆ యొక్క కార్యక్రమం తీసుకోవాలని ఈ వేదిక అటువంటి కోరిక ఏకగ్రీవంగా చేసి వాళ్ళ ద్వారా అటువంటి సేవలు తీసుకుంటుందని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను దాని తర్వాత వ్యవస్థలో నాకు తెలుసు నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి సందర్భంగా 75 సంవత్సరాల ఉద్యమ చరిత్రను ఎన్జీఓలు ఆనాడు నాయకులు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తీసుకుంటే ఇయ్యాల మొత్తం తాబేదారులై ఒక టీపీపీఎస్సీ మెంబరు ఒక బ్రివరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొత్తం తాబేదారులుగా మారిపోయి ఆ యొక్క సంస్థ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా రాజిరెడ్డి గారు అన్నారు ఆర్టీసీ ఒక పెద్ద సంస్థ ఆ రోజు నైచలేగా నైచలేగా బస్కపోయా నైచలేగా అంటేనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మొత్తంగా గ్రామ గ్రామాన పోతే ఇవాళ నైచలేగా నైచలేగా ఆర్టీసీగా కార్మిక పేట నైచలేగానే దీనస్థితిలో ఉంటే తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది అనేటువంటి పరిస్థితి ఇవాళ మనం బాధపడతా ఉన్నాం నిన్నటి దాకా ఈ యొక్క కరోనా సేవలు అందించిన అమ్మాయిలు రోజు ముఖ్యమంత్రి కార్యాలయం సోమాజి కూడా కాడ లొల్లి పెడుతున్నారు ఏడుస్తున్నారు బాబు నిన్నటి దాకా మా సేవ తీసుకున్నారు వేల మంది అమ్మాయిలు ఇలా వాళ్ళ బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి అందుకే దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరే అధికారంలో ఉంటాం గెలుస్తాం గెలం విజయరామన్న ఒక హుదరాబాద్ గా ఇంకా సీట్ల గురించి కాదు ఇలా మనం ఏ తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఇచ్చినా ఎవరు తెలంగాణ ఇచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎక్కడికి వస్తుందో ఆలోచన చేసుకోవాలి తప్ప వ్యక్తుల గురించో ప్రజా ప్రజలు కాలేదనే బాధ కూడా ఎక్కడ కూడా లేదనేటువంటి మాట మనం చెప్తున్నాం కానీ ఆకాంక్ష ఏ ఆకాంక్ష కొరకు పోరాడుకున్నాము ఏ ప్రజాస్వామిక గొంతు ఇలా చిన్న సంఘటన జరిగితే పెద్ద పెద్దగా చూపెట్టే భూతద్దాలు చూపెట్టే వ్యవస్థ హరీష్ రావు కారు అడ్డం పోయి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం జరిగితే కూడా చిన్న వార్త బిట్టు కూడా న్యూస్ స్క్రోలింగ్ కూడా లేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంగా మనకున్నటువంటి ఇలా చెప్తా ఉన్నాం సోషల్ మీడియా పెద్ద యుద్ధం అని చెప్తా ఉన్నాం అటువంటి దాంట్లో మనం వేదికగా చేసుకొని ఈ ప్రభుత్వ ప్రజాస్వామిక అణచివేత విధానాలు నిరంకుశ విధానాలు ప్రచారం చేసే ఒక ఎజెండా తీసుకొని తప్ప ఊరికేవాడు గొప్పోడు ఒకరోజు ఒక సామాన్ చెప్తాను ఇందిరాగాంధీ దగ్గరికి ఏంటంట మా లీడర్లంతా అమ్మాయి ఎన్టీ రామారావు ఇట్లా అమ్మాయి ఎన్టీ రామారావు ఇట్లా అని 80 మంది చెప్పినట పోవాయి ఎన్ని కావాలి ముఖ్యమంత్రి అయిపోయింది పోయినరా అని చెప్పిందట ఊరికే పొద్దుగా లేస్తే శత్రు గురించి మాట్లాడుకునే అవసరం లే ఒక్కసారి కూడా పేరు ప్రస్తావిస్తాం ఇలా మనకి వ్యవస్థను మార్చుకోవడానికి మనం ఏ కోరికతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ సాధనలో ఆనాడు భాగస్వాములైనటువంటి వివిధ రకాల బాధ్యతలు చేపట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ కాపాడుకోవాలి బడుగు బలహీన వర్గాల తెలంగాణ రావాలనుకుంటే ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేద్దామనే మాట మనం చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.